టిఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ చూద్దాం. అన్నా మల్లేశం గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ 8 సంవత్సరాల కాలంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని, అనేక రంగాల్లో భారతదేశము సాధించిన ప్రగతి లేదా తిరోగమనం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడ్డాయని నిశితంగా పరిశీలించినప్పుడు చాలా చాలా ఆశ్చర్యకరమైన నిజాలు, ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ 8 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశము అన్ని రంగాలలో అధోగతి పాలైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. బడుగు బలహీన వర్గాల జీవితాలు నాశనమైనవి. ఏ ఒక్క రంగము కూడా అభివృద్ధి చెందినట్టుగా కానీ, ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా ఉన్నట్టుగా కానీ, ఏ ఒక్క ప్రాంతం కూడా సమగ్ర అభివృద్ధి చెందిందని అని చెప్పుకోవటానికి వీలు లేని పరిస్థితులు వచ్చాయి. నరేంద్ర మోడీ గారు 26 మే 2014న మొదటిసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 8 సంవత్సరాల కాలంలో డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ రోజు రోజుకు ఏ రకంగా పతనమవుతున్నదో, పడిపోతున్నదో మనం కళ్ళారా చూస్తున్నాం. 26 మే 2014న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒక డాలర్ విలువ రూపాయలలో 58.62గా ఉండేది. ఒక డాలర్ విలువ 2014 మేలో 58.62 రూపాయలు ఉండేది. ఈ 8 ఏళ్ల కాలంలో డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ కనిష్టానికి పడిపోయింది. ఈరోజు యాజ్ ఆన్ టుడే, ఇప్పుడే నేను వచ్చేటప్పుడు చూశాను, యాజ్ ఆన్ టుడే డాలర్ విలువతో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ 82.32 రూపాయలు. 58.62 రూపాయల నుంచి 82.32 రూపాయలకు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఎక్కడ కూడా రూపాయి విలువ పడిపోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు లేవు. ఇది దయచేసి మనందరం కూడా గమనించాలి. ఈ 8 సంవత్సరాల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్నది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. పేదవారి జీవితం సంకటంగా మారింది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, అంతే ప్రపోర్షనేట్గా ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతున్నది. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2014లో 7.41%గా ఉండేది. కానీ ఇవాళ 2022 ప్రొజెక్టెడ్ ఫిగర్స్ చెప్తున్నారు, ఇంకా కంప్లీట్గా ఫిగర్ రాలేదు కాబట్టి ప్రొజెక్టెడ్ ఫిగర్ చెప్తున్నారు, 5.7%కి వచ్చింది. ద్రవ్యోల్బణం పెరిగింది, 8 సంవత్సరాలలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గింది. అన్నిటికంటే మించి
సంవత్సరాల కాలములో భారతదేశానికి సంబంధించిన అనేక విషయాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు ఫ్యాక్ట్స్ ఈ రోజే మరొకసారి గ్లోబల్ అంగర్ ఇండెక్స్ ఫలితాలు వచ్చాయి ఒక నివేదిక ద్వారా ఈ రోజు పత్రికలలో గ్లోబల్ అంగర్ ఇండెక్స్ ఫిగర్స్ వచ్చాయి 121 దేశాలలో ఆకలి కేకలకు సంబంధించిన ఆహార కొరతకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తే ఆ 121 దేశాలలో మనము 107వ స్థానంలో ఉన్నాం అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి సూచికలలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పర్టిక్యులర్ మానవ వనరుల అభివృద్ధి సూచికలలో మనం 191 దేశాలలో సర్వే చేస్తే మనము 132వ స్థానంలో ఉన్నాం 2014 నుంచి 2022 ఈ 8 సంవత్సరాల కాలంలో హంగర్ ఇండెక్స్ లో గాని హ్యాపీనెస్ ఇండెక్స్ లో గాని ఇన్ఈక్వాలిటీస్ లో గాని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో గాని అన్నిట్లో కూడా మనము రోజు రోజుకు దిగజారిపోతుంది ఒకవైపు పరిస్థితులు ఈ రకంగా ఉంటే మరొక వైపు డిస్ఇన్వెస్ట్మెంట్ ను ఎంకరేజ్ చేస్తూ దాన్ని ఒక పాలసీగా పెట్టుకొని దానికి ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ లేకుంటే మొత్తంగా అమ్మకానికే పెడుతూ నిరుద్యోగాన్ని పెంచే కార్యక్రమం చేస్తున్నారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఉన్న ఉద్యోగస్తులందరినీ వీటిని ప్రైవేట్ పరం చేయడం వల్ల వాళ్ళు రూఢన పడుతున్నారు నిరుద్యోగం పెరిగిపోతున్నారు 2014 ను 2022 ను కంపేర్ చేస్తే నిరుద్యోగం పెరిగింది దేశంలో అదే విధంగా ఒకవైపు డిస్ఇన్వెస్ట్మెంట్ ను పెద్ద ఎత్తున టేక్ అప్ చేస్తూనే మరొకవైపు బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి వేరే దేశాలకు పారిపోయి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అలాంటి వాళ్ళ రుణాలన్నిటిని కూడా ఎన్పిఏ కింద చేర్చి నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ కింద చేర్చి 12 లక్షల కోట్ల రూపాయల వరకు ఇవాళ రుణాలను మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు పేదలకు అందిస్తున్న సబ్సిడీలను ఎత్తివేసే ప్రయత్నం పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తల యొక్క అప్పులను మార్పు చేసే ప్రయత్నం విచిత్రంగా ఉంది ఇవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి స్టేట్మెంట్ ని చూశాను నిర్మల గారి స్టేట్మెంట్ ని చూశాను వారు ఏమంటారంటే డాలర్ బలపడుతున్నది కాబట్టి రూపాయి పతనం అవుతుంది అంటారు అంటున్నారు నేనేమంటానంటే రూపాయి పతనం అయిపోతున్నది కాబట్టి డాలర్ బలపడుతుందని అంటాను నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి తేడా ఏముంది మీరు డాలర్ బలపడుతున్నది కాబట్టి రూపాయి విలువ పడిపోతున్నది అంటున్నారు రూపాయి పతనం అవుతున్నది కాబట్టి డాలర్ విలువ పెరుగుతుంది అని నేను అంటాను నిర్మల గారి మాట అనొచ్చా కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ రూపాయి విలువ పడిపోకుండా ఉండటానికి మీరు తీసుకున్న చర్యలేదు అదేవిధంగా భారతదేశం నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంతా వెళ్ళిపోతుంటే లక్షల కోట్ల రూపాయలన్నీ వెళ్ళిపోతుంటే మీరు తీసుకుంటున్న జాగ్రత్త ఏంటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వెళ్ళిపోతున్నారు మీరు ఎంతసేపు ఏం మాట్లాడతారు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి బ్యారెల్ ధర పెరుగుతున్నది కాబట్టి డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ పతనం అవుతుందని చెప్తున్నారు కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి 2014లో మీరు చెప్పింది ఏంటి 2014లో దీన్నే కదా మీరు ఆయుధంగా చేసుకొని ఎన్నికలకు వెళ్ళారు డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ పడిపోతున్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని చెప్పి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు తన ప్రచారంలో చెప్పడం జరిగింది
ఈరోజు నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అర్థం కావడం లేదా ఈ పరిణామాలన్నీ చూస్తే భారతదేశం దిగజారిపోతున్న పరిస్థితులను గమనిస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పేదవాళ్ళ బ్రతుకులన్నీ నాశనమై అనేక రంగాలలో మనం ప్రపంచ దేశాలతో పోటీ పడలేక అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో మీకు సిగ్గనిపిస్తలేదా అని అడుగుతున్నా అహో నరేంద్ర మోడీ ఓహో నరేంద్ర మోడీ అని చెప్పుకుంటారే రొమ్ము విరుచుకొని జబ్బలు జర్చుకొని మాట్లాడతారే దేని కొరకు ఏమీ సాధించారని ఏమీ వెలగబెట్టారని దేశానికి మీరు చేసిన మంచి ఏంటి అని ప్రజలకు మీరు ఇచ్చిన మంచి ఏంటి అని నేను ఈ సందర్భంగా అడగవలసి వస్తున్నది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశము ప్రపంచంలోనే ప్రతిష్టను కోల్పోయింది గౌరవాన్ని కోల్పోయింది వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ చేష్టలన్నీ కూడా ప్రపంచంలో మనం తలదించుకునే పరిస్థితిని కల్పించాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఉన్నది ఉన్నట్టుగా ఉంచినా బాగుండు కానీ రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం పేదవారి బ్రతుకు దుర్భరం అవుతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం ఒకవైపు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ గాని ఇతర రంగాల్లో అభివృద్ధి గాని ఈ రకంగా ఉంటే తెలంగాణకు వచ్చే వరకు ఎందుకో గాని భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే ఒక రకమైన కక్ష తెలంగాణపైన వివక్ష తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అడుగడుగున ఆటంకాలు సృష్టించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఈ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యం నరేంద్ర మోడీ గారు అందించిన సహాయం కూడా శూన్యం మనం 2014 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు వాటిని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు చవటలు దద్దమలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కనీసము గొంతెత్తే ప్రయత్నం చేయలేదు విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీనైనా మేము నెరవేర్చారా కనీసం ఈ రోజు వరకైనా ఇంకా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారా కిషన్ రెడ్డి గారు చెప్తారు విశాఖ ఉక్కు సాధ్యం కాదు విశాఖలో ఉన్న ఇనుప ఖనిజము నాణ్యమైనది కాదు అని చెప్తారు సారీ బయ్యారము ఉక్కు సాధ్యం కాదు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజము నాణ్యమైనది కాదు అని చెప్తారు ఇంతకంటే సిగ్గు చేటనే విషయం ఏమైనా ఉందా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఏమున్నది ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల యొక్క ఖనిజ సంపదని అక్కడ నిల్వ ఉన్నది అని చెప్పారు దాన్ని మనం వాడుకోవటానికి ఇబ్బంది ఏంటి మీరు ఎందుకు ఒప్పించలేకపోయారు అన్నాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి దిక్కు లేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి దిక్కు లేదు గిరిజన విశ్వవిద్యాలయానికి దిక్కు లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దిక్కు లేదు ఈ రాష్ట్రానికి అదనంగా వచ్చిన ప్రాజెక్టులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ నిధులు కానీ లేవు రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు ఇతర నాయకులు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు మీకు బాధ్యత లేదా మీరు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులే కదా మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకో కానీ దళితుల పట్ల గిరిజనుల పట్ల మైనారిటీల పట్ల పేద వర్గాల పట్ల ఒక ఒక రకమైన కక్ష సాధించే ధోరణి కనిపిస్తున్నది ఈ వర్గాలంటే ఎందుకో భారతీయ జనతా పార్టీకి గిట్టవు
వర్గాలను ఇంకా అణచివేయాలని ఈ వర్గాలు బానిస బ్రతుకులే గడపాలని భారతీయ జనతా పార్టీ కోరుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటది. కనీస గౌరవం ఉండదు, సరైన ప్రాతినిధ్యం ఉండదు. ఎందుకో గాని ఈ వర్గాల పట్ల అణచివేత దూరం. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్ని ప్రైవేట్ పరం చేస్తూ అమకానికి పెడుతూ అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరినీ రోడ్డున పడేసి పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుంది. రిజర్వేషన్లను పెంచడానికి బదులుగా 2011 జనాభా లెక్కల ప్రకారము ఎస్సీల యొక్క ఎస్టీల యొక్క రిజర్వేషన్లు పెంచడానికి బదులుగా వీటన్నిటిని కూడా కుట్ర చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే సబ్సిడీలను ఉచితాలను ఎత్తివేయాలని ఒక ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. మరి ఈ సబ్సిడీలు ఉచితాలు ఎవరికి ఎక్కువగా అందుతున్నాయి? పేద వర్గాలకు ఎక్కువ అందుతున్నాయి. ప్రత్యేకంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువగా ఈ సబ్సిడీలు అందుతున్నాయి. వీటిని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నాయి. 12 లక్షల కోట్ల అప్పులను, బడా పారిశ్రామికవేత్తల యొక్క అప్పులను మాఫీ చేసే సౌజన్యము గుణము భారతీయ జనతా పార్టీకి ఉన్నది, కానీ పేద వర్గాలు 2 పూటల కడుపున తిండి తినడానికి ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసే కుట్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. దీన్ని పేద వర్గాలు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటే కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా అరించివేసే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను అర్బన్ నక్సలైట్ల కింద ముద్ర వేస్తున్నారు. యువత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద సిబిఐలను, ఈడీలను ప్రయోగిస్తున్నారు. ఒక దుర్మార్గమైన పాలన. రాజ్యాంగ విలువలు లేవు, ప్రజాస్వామ్య విలువలు లేవు. ఎన్నికైన ప్రభుత్వాలను కూరగొట్టి వాళ్ళ అధికారాన్ని పెంచుకోవటానికి, ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప విలువలను కాపాడే ప్రయత్నం మాత్రం నరేంద్ర మోడీ చేయడం లేదు. ఇది రాబోయే రోజుల్లో దేశానికి ప్రమాదకరం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధానం నాకు అర్థమైన మేరకు అభివృద్ధి వాళ్ళ ఎజెండాలో లేదు, సంక్షేమం వాళ్ళ ఎజెండాలో లేవు, అసమానతలను రూపుమాపన అనేది వాళ్ళ ఎజెండాలో లేదు, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది వాళ్ళ ఎజెండాలో లేదు, అందరికీ ఆరోగ్యం అందించాలనే విషయంలో కూడా వాళ్ళ ఎజెండాలో లేదు. వాళ్ళ ఎజెండాలో ఉన్నదంతా కూడా కులాల మధ్యన కుంపట్లు పెట్టి, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి, రాజకీయ చలిమంటలు కాచుకోవాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క విధానంగా నాకు కనిపిస్తున్నది తప్ప, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, మా అభివృద్ధిని చూసి మాకు ఉంటేయండి అని అడిగే పరిస్థితిలో ఇవాళ బీజేపీ లేదు. దానికి ఉదాహరణ మన తెలంగాణ. చేసింది ఏమి లేదు, కానీ విపరీతమైన హడావిడి. ఒక రాజకీయ అనిశ్చిత పరిస్థితిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, వాళ్ళ విద్యాభివృద్ధికి కానీ, వాళ్ళ సమగ్ర అభివృద్ధికి కానీ ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్క పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఉన్న మోడల్ స్కూల్స్ను క్లోజ్ చేశారు. ఇక్కడ ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వలేదు. అనేక రకాలుగా పేద వర్గాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల, పేద వర్గాల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీ పట్ల ఈ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు శత్రువు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. పేద వర్గాల మేలు కోరుకునే పార్టీ బీజేపీ కాదు. రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఇంటర్వ్యూ చూశాను ఒక ఛానల్లో.
వారు ఏం మాట్లాడతారంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కానీ గత 3 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీతోని టచ్ లో ఉన్నా మంత్రాలు జరుపుతున్నా 6 మాసాల క్రితమే డీల్ కుదిరింది నా కంపెనీకి 18000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది అందుకే నేను పార్టీ మారాను పార్టీ మారి రాజీనామా చేసి ఉపఎన్నికలు తెచ్చానని చెప్పి చెప్పకనే విషయమంతా చెప్పింది అంటే ఎంత అహంకారం ఒక పార్టీ నుంచి నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతావు ఆ పార్టీ మీద ఇష్టం లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోతావు కానీ 3 సంవత్సరాల మంత్రాలు జరిపి డీల్ కుదిరిన తర్వాత 18000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత నువ్వు రాజీనామా చేసావంటే నీ చిత్తశుద్ధి గురించి నీ నిజాయితీ గురించి ప్రజలు ఏమనుకుంటారు 3 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో ఒకవైపు మంత్రాలు జరుపుతూ మరొక వైపు తన ఉన్న పార్టీ మీదనే అనేక రకాలైన విమర్శలు తన ఉన్న పార్టీ నాయకత్వం పైన అనేక రకాలైన విమర్శలు కేంద్ర నాయకత్వం పైన రాష్ట్ర నాయకత్వం పైన పార్టీ పైన అనేక విమర్శలు చేస్తూ ఆ పార్టీని కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేసింది దీన్ని ఏమంటారు మరి దీన్ని కోవార్ట్ చర్య అనరా దీన్ని కోవార్ట్ చర్య అనరా ఒక పార్టీ ప్రతినిధిగా ఉండి ఆ పార్టీలోనే కొనసాగుతూ ఇంకో పార్టీతో మంత్రాలు చేస్తూ ఆ పార్టీతోనే డీల్ చేసుకొని ఆ పార్టీ ద్వారా ఆ ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్ తీసుకొని ఇవాళ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఇవాళ నువ్వు మళ్ళీ ఎన్నికలకు తీసుకొచ్చావంటే దీన్ని కోవార్ట్ చర్య అనకపోతే ఏమంటారు మరి కోవార్ట్ అంటే ఉలికి ఉలికి పడుతున్నారు ఎందుకు దీన్నే అంటారు కోవార్ట్ అని దీన్నే కోవార్ట్ చర్య అంటారు ఒకవైపు ఉద్దేశపూర్వకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం రక్త సంబంధం కలిగిన వాళ్ళం మా ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు అంటే మరి ఇవన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలివేయా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నాడు ఒకవైపు నీ పార్లమెంట్ పరిధిలో ఉన్న మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే నువ్వు ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్ళడం లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక ప్రకటన నేను నిన్ను చూశాను మరి నువ్వు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆడ ఎన్నికలలో పోటీ చేసి ఆమె గ్రామ గ్రామాన తిరుగుతూ ఉంటే మీకు బ్రహ్మాండమైన ప్రజల యొక్క ఆదరాభిమానాలు పలుకుబడి ఉంటే నువ్వు అక్కడ వెళ్ళి నీ తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా గెలిపించినట్లయితే నువ్వు హీరో అయిపోతావు కదా మరి ఈ 0 పరిస్థితులు ఎందుకు ఈ దిగజారుడు పనులు ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయి ఉండి నీ లోక్సభ పరిధిలో ఉన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయకుండా పరోక్షంగా నీ తమ్మునికి నువ్వు సహకరిస్తూ ఉంటే దీన్ని కోవార్ట్ అనరా దీన్ని కోవార్ట్ చర్య అనరా అందుకనే కేటీఆర్ అన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ కోవార్ట్ బ్రదర్స్ అని 100కు 100% ముమ్మాటికి కోవార్ట్ బ్రదర్స్ అహంకారం డబ్బుతో వచ్చిన అహంకారం రాజకీయాలను శాసించవచ్చు ప్రజలు అమాయకులు డబ్బులు పెట్టి కొనుగోలు చేయవచ్చు అనే అహంకారంతో కూడిన ఎన్నికలు కోమటిరెడ్డి బ్రదర్స్కు కోవార్ట్ బ్రదర్స్కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి రాజకీయాలు వద్దు మనకు ఒకవేళ ఇష్టం లేకుంటే ఇంకో పార్టీలోకి వెళ్తాం ఈ పార్టీకి రాజీనామా చేస్తాం ఇంకో పార్టీలోకి వెళ్తాం అది వేరు విషయం అది సిద్ధాంతపరంగా వెళ్తారా ఇంకో రకంగా వెళ్తారా అవసరాల కొరకు వెళ్తారా వేరు విషయం కానీ రాజగోపాల్ రెడ్డి అన్న మాట 3 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నాననే మాట సామాన్యమైన మాట కాదు అంటే ఎంత దుర్మార్గంగా నువ్వు వ్యవహరించావు నీ పార్టీని నాశనం చేసిన అప్పుడున్న పార్టీని అందుకనే మీరిద్దరు బ్రదర్స్ కూడా కోవార్ట్ బ్రదర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు మీరు కోవార్ట్ బ్రదర్స్ కాస్తంత అయినా సిగ్గుంటే సరి చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇవాళ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కూడా నాది ఒక విజ్ఞప్తి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి అనేక పతకాలు ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ హక్కులు కాపాడబడతాయి తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ కాబట్టి మీరు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని మునుగోడు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలుపించాలని చెప్పి చైతన్యవంతులైన మునుగోడు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు మునుగోడులే కాదు తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఏమొకం పెట్టుకొని వస్తారు మీరు ఏమ ఉద్ధరించారని మమ్మల్ని ఓటు అడుగుతారు మీరు మాకు ఏం సాధించి పెట్టారని ఓటు అడుగుతారు మీరు మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు మునుగోడు ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వాలని ఈ తీర్పు కోవాట్ బ్రదర్స్ కు గుణపాఠం కావాలని వాళ్ళకు రాజకీయ సమాధి కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వాళ్ళందరూ ఇక ముందైనా జాగృతగా ఉండాలి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైన విలక్షణమైన తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ నాయకత్వంలో ఈ 8 సంవత్సరాల కాలంలో ఒకే ఒక ఉదాహరణ చెప్తాను ఈ 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ పాలనలో భారతదేశంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయింది ద్రవ్యోల్బణం పెరిగింది సామాన్య బ్రతుకు భారమైపోయింది కానీ తెలంగాణలో ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా రాయితీలు అందుతున్నాయి ఇలా హ్యాపీనెస్ ఇండెక్స్ లో కూడా తెలంగాణ బాగున్నది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్ లో మన తెలంగాణ చాలా బాగుంది కాబట్టి తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వారు తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని అనుకునేవారు రాబోయే రోజుల్లో తెలంగాణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టడం ఒక కేసీఆర్కే సాధ్యమవుతుంది కాబట్టి మునుగోడు గ్రామ ప్రజలు కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని నవంబర్ 3న జరిగే మునుగోడు నియోజకవర్గ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.